నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైకాపా హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యం. గూడూరులోని సాధుపేట ప్రాంతంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్. ఆమె మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. నెల్లూరులోని మాగుంట లేవట్లో మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు ప్రముఖులు. అనంతరం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్. నాయుడుపేటలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన పట్టణ సిఐ బాబీ. పవన్ ఉడత ఊపులకు భయపడం. ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారంటూ మచిలీపట్నంలో జనసేన ఇంటి ముట్టడి అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ పేర్ని నాని. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గూడూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి తప్ప గత వైకాపా ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, టీడీపీ పాలన ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ కోరారు. గూడూరులోని సాధుపేట కూడలి ప్రాంతంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సాధుపేట కూడలి వద్ద ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని గురువారం మధ్యాహ్నం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదికకు ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ హాజరయ్యారు. ప్రజలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలు పరిష్కరిస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు నిర్వహించగా ఎమ్మెల్యే పాల్గొని వారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్లు తప్ప వైకాపా హయాంలో జరిగిన అభివృద్ధి అంటూ లేదన్నారు. వాలంటీర్ల చేత రాజీనామా చేయించి వారిని రోడ్డును పడేశారని తెలిపారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పంబలేరు బ్రిడ్జిని మంజూరు చేయించామని, గత వైకాపా ప్రభుత్వం ఆ బ్రిడ్జిని పూర్తి చేయలేదన్నారు. త్వరలో పంబలేరు బ్రిడ్జిని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తుందని, ప్రజలందరూ గత వైకాపా నేటి టీడీపీ ప్రభుత్వ పాలన బేరేజు వేసుకోవాలని ఆయన వివరించారు. అంటే ఏంటంటే, 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద ఎటువంటి అభిప్రాయం ఉంది, ఈ 100 రోజుల్లో మనం ఏం చేశాం, అంటే ఎన్డీఏ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ ఏం చేసింది అనే దాన్ని మీతో మాట్లాడి చర్చించి ఒక ప్రజావేదిక పెట్టి 60 లక్షలతో సిల్ తీయించాం. దళవాళ్ళు మీరు చూసుంటారు, గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా సిల్ట్ తీసేటువంటి పరిస్థితి లేదు. మీరు చూసారు లేదు, మేళ్ళ ముందు కూడా కాలువ శుభ్రం చేసే పరిస్థితి లేదు. మేళ్ళ ముందు లైట్లు కూడా వేసి దిక్కుమక్కు లేదు. మేము గెలిచిన తర్వాత మొత్తం 60 లక్షలతో గూడూరు పట్టణంలో మొత్తం సిల్ తీసే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని చెప్పి తెలియజేస్తుంటున్నారు. అట్లాగైతే మేము గెలిచిన తర్వాత ఈ 100 రోజుల్లో నేను గూడూరులో పెట్టా, గూడూరులో పెరిగా, ఇక్కడే కాలేజ్ చైర్మన్ కూడా గెలిచా. నాకు తెలుసు ఆ గూడూరులో ఏం చేయాలో నాకు తెలుసు. అంతేకాని ఊరు జైల్లో తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబెడితే నష్టపోయేది మనమే, మనంతా నష్టపోతాం. ఎందువల్లంటే మీ ఊరు తెలియదు, మీ అడ్రస్లు తెలియదు, ఎన్ని వాటిలో తెలియదు, వాళ్ళు ఏం చేసే పరిస్థితి లేదు. కానీ మంచి సచివాలయ సిబ్బందితో, రెవెన్యూ సిబ్బందితో, మున్సిపల్ సిబ్బందితో ఈ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ 1వ తేదీ కల్లా అందరికి పెన్షన్ ఇచ్చిందా లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. అందరికి ఇచ్చాం. ఒకవేళ సెలవు ముందులో సెలవు అయితే, 1వ తేదీ సెలవు అయితే 31వ తేదీ పెన్షన్ విషయాన్ని కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. అది ఆలోచించుకోండి, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అంటే ఈ విధంగా ఉంటుంది. అంతేకాని భయపెచ్చి రచ్చ చేసి తప్పుడు కేసులు పెట్టి మహిళల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రభుత్వం మాది కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే తల్లారా, తిరుపతి లడ్డు ప్రసాదం అంటేనే కళ్ళ కత్తుకొని తింటాము ఆ లడ్డుని.
అది దొరకడమే కష్టం. గ్యాస్ సిలిండర్లు మీ చేతిలో మీ అన్నగారు నారా చంద్రబాబు నాయుడు గారు మీ మంత్రులకు ఇస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే తల్లి తొందరలో 19 సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి మహిళ 50 సంవత్సరాలు లాభాలందరూ కూడా 1500 రూపాయలు మీ అకౌంట్లో వేసే కార్యక్రమం 1-2 నెలల్లో జరుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను తల్లి. అట్లాగే ఉచిత బస్సు మీ అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో మన దాదాపు 140-150 బస్సులు తెలుగుదేశం పార్టీ కొనుగోలు చేసిందని చెప్పి మెందరూ నేను తెలియజేస్తున్నాను. అది కూడా మీకోసమే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లమ్మా గతం చూసుకోండి. ఇంకా మరికొందరు మాట్లాడారు. అన్ని వార్డుల్లో 15 వార్డు విస్తారంలో నిధుల ద్వారా 5 కోట్ల రూపాయల తోటి రోడ్లు నిర్మించడం కోసం, తర్వాత ఎక్కడైతే పైప్ లైన్లు లేవో ఆ పైప్ లైన్ లేని ప్రాంతంలో పైప్ లైన్లు కొత్తగా ఏర్పాటు చేసి వాటి ద్వారా నీటి సరఫరా మెరుగుపరచడానికి మంచి ప్రణాళిక డీపీఆర్ తయారు చేయడం జరిగింది. ఈ ప్రణాళికని రాబోయే వారంలో ప్రభుత్వానికి సబ్మిట్ చేసి ఆమోదం పొందిన తర్వాత టెండర్ పద్ధతితో ఈ కార్యక్రమాలను చేపట్టి నీటి సరఫరాని కూడా అన్ని చోట్ల అలానే అన్ని వార్డుల్లో రోడ్డు అభివృద్ధి కూడా చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా ఎప్పటికప్పుడు అవసరాల మేరకు ఒక అన్ని వార్డులో సంబంధించిన మన 3 రూపాయల పెన్షన్ 4 రూపాయలు చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన తర్వాత చేసేటప్పుడు కూలీలు కూడా కలిపి మొత్తం మా ప్రభుత్వం వస్తాను 7 రూపాయలు ఇస్తున్నట్టు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన అందులో సందర్భంగా 7 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. గతంలో ఎన్టీఆర్ మహావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పుకోలేని దుస్థితిలో ఒక స్కూల్లో పరీక్ష నిర్వహించినప్పుడు విద్యార్థులకి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంది అని అడిగితే అది అమరావతి రాయాలన్నా లేక విశాఖపట్నం రాయాలన్నా కర్నూలు రాయాలా అర్థం కాక వదిలేయడం జరిగింది. దానికి కడవం అంటే కప్ప కోపం, విడవం అంటే పౌరు కోపం, మనం ఏం రాస్తే అయ్యవారు మనల్ని ఏమంటాడు అని చెప్పి అందరూ వదిలేయడం జరిగింది. అయ్యవారు అడిగినప్పుడు ఎందుకంటే 100 రోజుల్లోనే బాబు గారు ప్రకటించినటువంటి పథకాల్లో సుమారు 4 పథకాలు కంప్లీట్ చేయడం జరిగింది. గతంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇంతకుముందు చెప్తూ మేము 1వ తేదీ జీతాలు తీసుకోవడం కాదు, ఇప్పుడు పెన్షన్గా 1వ తేదీ మాకు జీతాలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో అప్పుడు బాబు గారు ఉన్నప్పుడు పడుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు మాకు జీతాలు వేస్తారో, మా అకౌంట్లో ఎప్పుడు డబ్బులు ఉంటాయో డబ్బులు ఎప్పుడైపోతాయో అనే పరిస్థితిలో ఉద్యోగస్తులు బిక్కుబిక్కున భద్రతనేమో ఈరోజు మేము కూడా మనకు 19 దాకా చంద్రబాబు నాయుడు గారు నిర్మించడం జరిగింది. వాటిని జగన్ ప్రభుత్వం వచ్చాక పేదల మీద పేదల కడుపు మీద కొట్టి అవన్నీ కూడా వాటిని వేరే వేరే కార్యక్రమాలకు ఉపయోగించడం జరిగింది. దాన్ని మళ్ళీ మనకి ఇచ్చిన మాట ప్రకారం 9 విడతగా 100 అన్నా క్యాంటీన్లు, అదేవిధంగా 2వ విడతలో 75 అన్నా క్యాంటీన్లు కూడా పునరుద్ధరించడం జరిగింది. మనకి ఈ నెల 19వ తేదీ కూడా మన గౌరవ శాసనసభ్యులు గారు చెప్పినట్టుగా మన గూడూరులో కూడా అన్నా క్యాంటీన్ మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు సీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, శివకుమార్, చంద్రమౌళి, మోహన్, అల్లీ బాషా, శ్రీధర్, ఇజ్రాయెల్ కుమార్, రవీందర్ రెడ్డి, మట్టం శ్రావణి, కల్పన, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాకు చెందిన వంతల వెంకట్రావు అనే వ్యక్తి గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నట్లు పట్టణ సీఐ బాబీ తెలిపారు. నాయుడుపేట పట్టణంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నాయుడుపేటలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో పట్టణ సీఏ బాబీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అక్రమ గంజాయి గురించి మాట్లాడారు. నాయుడుపేట బస్టాండ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అక్రమ గంజాయి ఉన్నట్లు గుర్తించామన్నారు. పట్టుబడిన వ్యక్తి అల్లూరు సీతారామరాజు జిల్లాకు చెందిన వంతల వెంకట్రావుగా గుర్తించి అతని వద్ద నుండి 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ బాబీ వివరించారు. నాయుడుపేట అర్బన్ సిఐ మాట్లాడుతున్నాను. నిన్న సాయంత్రం సుమారు 5:30 ప్రాంతంలో మాకు రాబడ్డ సమాచారం మేరకు మా హెడ్ కానిస్టేబుల్ గారు, అది మా సిబ్బంది మరియు
తహసీల్దార్ గారి సహకారంతో మీడియేటర్ సమక్షంలో నాయుడుపేట బస్ స్టాండ్ సమీపంలో పావని హోటల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. అతని వద్ద 4 కేజీలు గంజాయి ఉన్నది. అతను విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు జిల్లా చెందిన పెద్దబయలు మండలానికి చెందిన వెంకటరావు కంతల వెంకటరావుగా చెప్పాడు. అతని వద్ద నుంచి 4 కేజీలు గంజాన్ని స్వాధీనపరచుకొని అతను అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అయింది. తదుపరి దర్యాప్తులో ఇంకెవరన్నా ఇన్వాల్వ్ అయ్యారు అనేది విచారిస్తుంది. థ్యాంక్ యూ. అదేవిధంగా నాయుడుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా కానీ గంజాయి విక్రయించినా, అదే ట్రాన్స్పోర్ట్ చేసినా, కన్జ్యూమ్ చేసినా వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకొని కేసులు నమోదు చేసి వారిపైన సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్యాకాట, సింగిల్ నెంబర్ లాటరీ, అదేవిధంగా మామూలు లాటరీస్ కానీ ఎవరైనా వ్యక్తులు నడిపిస్తున్న ఆర్గనైజ్ చేస్తున్న పబ్లిక్ సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఎవరైనా కానీ సింగిల్ నెంబర్ లాటరీస్ కానీ అదేవిధంగా ప్యాకాట్ కానీ నిర్వహిస్తున్నా. పోలీసు లాంఛనాలతో మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ అంత్యక్రియలు ఘనంగా ముగిశాయి. అనారోగ్య కారణాలతో మృతి చెందిన పార్వతమ్మ పార్థివ దేహాన్ని నెల్లూరులోని మాగుంట లేఅవుట్ లో రాజకీయ నాయకులు ప్రముఖుల దర్శనార్థం ఉంచారు. పలువురు నేతలు ప్రముఖులు పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నివాళులు అర్పించిన వారిలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దామచర్ల జనార్దన్, కాకర్ల సురేష్, మాజీ ఎంపీ పనబాక లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉడత ఊపులకు భయపడేది లేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మచిలీపట్నంలో ఆయన ఇంటి వద్ద జనసేన నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపిన నేపథ్యంలో స్పందించారు. కుల మతాల పరంగా ప్రజలను రెచ్చగొడుతూ పవన్ నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన గతంలో బాప్తీసను తీసుకున్నట్లు ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని పేర్ని నాని పేర్కొన్నారు. 30,000 మంది ఆడపిల్లని ఇంటికి తెస్తా అన్నారు. ఏ ఆడపిల్లని తీసుకొచ్చి ఎవరికి అప్ప చెప్పారు? పవన్ కళ్యాణ్ కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నీ ఉడత ఊపుళ్ళకి నీ చెంచాగాలని పంపించినంత మాత్రాన పేర్ని నాని గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని నీ ఉడత ఊపుళ్ళకి ఊగేది లేదు, దడిసేది లేదు. ఎన్నికల ముందు వరకు కులాల పరంగా రెచ్చగొట్టి, ఇవాళ మతాల పరంగా రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్య నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఎండగట్టాను. అయ్యా, గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నావు, గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పావు. నువ్వే కదా ఆయన, నువ్వు నువ్వేనా? మరి నువ్వే అయితే ఇవాళ యాశాలేంటి, డ్రామాలేంటి? అంతకుముందు యాశాలేంటి, అంతకుముందు భాష ఏంటి, అంతకుముందు డ్రామాలేంటి? ఇవాళ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ప్రభుత్వంలో ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తించటం ఇది సిగ్గుమాలినతనం కాదా అని నేను ప్రశ్నిస్తే, నిన్న మధ్యాహ్నం నేను ప్రశ్నిస్తే ఆర్గనైజ్ చేసుకుని సిగ్గు లేకుండా 50 మందిని పోగేసి తాగిచ్చి మా సందు మొదట్లోకి వచ్చి 4 కేకలు వేస్తే దొడుస్తారా?
నడుస్తారా అంట, ఆగుతారా? గుడివాడు వెళ్తే కారు మీద వాళ్ళు అయితే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే కూడా దూరం అనేది గుర్తుపెట్టుకో. రెచ్చగొట్టి ఆర్గనైజ్ చేసి తాగిచ్చి తాగుబోతుల్ని కిరాయి రౌడీల్ని మా సందు మొదట్లో కూర్చోబెట్టి నాలుగు రూపులు అరిచే నువ్వు వాళ్ళు డౌన్ డౌన్ నాని అంటే ఈ మా వాళ్ళందరూ కూడా 400 మంది, నీ దగ్గర 50 మంది ఉంటే వాళ్ళు 400 మంది చేరారు డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ అన్నారు. చిక్కుపోయింది నీకే కదా, మా ఇంటికి వచ్చి మాతో తిట్లు తిన్నది నువ్వే కదా. నువ్వు డౌన్ డౌన్ అని ఒకసారి అంటే మా వాళ్ళు 100 సార్లు అంటారు డౌన్ డౌన్ అని. మచిలీపట్నం పోలీసులకు కూడా హెచ్చరిక చేస్తున్నాం. విద్యానగర్లోని సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలకు 4వ సారి వచ్చిన నాక్ ఫేర్ కమిటీ కళాశాలలోని పలు విభాగాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో కోఆర్డినేటర్ రాజేష్, డాక్టర్ శారద, ఎన్ఎస్ఎస్ అధికారి డాక్టర్ గాది శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలలో 4వ సారి న్యాక్ అక్రిడిటేషన్ లో భాగంగా న్యాక్ పియర్ కమిటీ ఇచ్చేసింది. కళాశాలలోని వసతులు సౌకర్యాలు అన్నీ పరిశీలించింది. ఈ నెల 24-25 తేదీలో డాక్టర్ ఎంసీ దిలీప్ కుమార్ శ్రీ శంకరాచార్య యూనివర్సిటీ కాలడి కేరళ వైస్ ఛాన్సలర్ గారు కమిటీకి చైర్మన్గా ఉన్నారు. డాక్టర్ రైస్ ఖాన్ ప్రొఫెసర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ లక్నో ఈయన మెంబర్ కోఆర్డినేటర్గా ఉన్నారు. మరియు డాక్టర్ కే రాజకుమార్ ప్రిన్సిపాల్ శ్రీ గురుబుద్ధ స్వామి మహావిద్యాలయ పర్బాని మహారాష్ట్ర ఈయన మెంబర్గా ఉన్నారు. ఈ ముగ్గురు కళాశాలను అక్రిడేషన్లో భాగంగా పరిశీలించారు. కంప్యూటర్ సెంటర్ని, స్పోర్ట్స్ క్లబ్ని, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ మరియు డిపార్ట్మెంట్స్ అన్నిటినీ పరిశీలించి లైబ్రరీని కూడా పరిశీలించి ఉమెన్ ఎంపవర్ సెల్, ప్లేస్మెంట్ సెల్, బొటానికల్ గార్డెన్లను సందర్శించారు. శ్రీకాళహస్తి మండలం మేలెచ్చేరు గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. 100 రోజుల ప్రభుత్వ పాలనలో చేపట్టిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని వారు వివరించారు. అనంతరం గర్భవతులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఈ 100 రోజుల్లో ఏమేం పనులు చేసింది, అదేవిధంగా వచ్చే రోజుల్లో ఏమేం చేయబోతుంది అనేది ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి మన సచివాలయ సిబ్బంది ద్వారా తెలియజేయాలనేది ఒక కార్యక్రమం. ఇది ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో మనం చేస్తున్నాం. అసలు ఇది మంచి ప్రభుత్వం అనేది నామకరణం ఎందుకు చేశారంటే ఈ 100 రోజులు ఎంత రాష్ట్రానికి ఎంత కష్టం ఉన్నా అవన్నీ పక్కన పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు తన సహాయ శక్తులు మన రాష్ట్రం కోసం కష్టపడి ఏమేమి పనులు చేస్తున్నారు అవన్నీ కూడా మీకు తెలియపరచడం కోసం అనేది ఒక ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా మీ అందరికి తెలిసిందే, ఒక 5-6 ఏళ్లుగా డిఎస్సి లేదు, చాలా మంది నిరుద్యోగులకి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేవు. దానికోసమని గౌరవ ముఖ్యమంత్రి గారు తన తొలి సంతకం కింద మెగా డిఎస్సిని అనౌన్స్ చేసి త్వరలోనే దానికి నోటిఫికేషన్ ఇచ్చి ఎంతో మంది డిగ్రీ చేసి బిఎస్సి బిఈడి చేస్తున్న నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ముందుండి ఆ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. మనం చూసుకున్నట్టయితే ఈరోజు ఎంతో మంది కలెక్టర్తో మాట్లాడాము, కానీ ఈ కలెక్టర్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏ సమస్య ఉన్నా ఒక మెసేజ్ పెడితే 5 నిమిషాల్లో నోటెడ్ సార్ అన్నారు, ఇమీడియట్లీ పెట్టారు.
అంటే ఎంత ఎంత ఇబ్బందులు ఉన్నా ఎంత జనాలు ఉన్నా ఆయన ఏడు ఆశీస్సులు చూసుకోవాలా, ఎంతో ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇమీడియట్ గా నేను ఉన్నానని చెప్పి, నేను విన్నాను, నాకు మెసేజ్ వచ్చిందని చెప్పి చెప్పడంలో వారికి వారిసి దాటి తర్వాతనే కాళహస్తిలో అనేక కార్యక్రమాలు మందులను చేశాం. గడిచిన 100 రోజుల్లో మరి 50 లక్షల రూపాయలు సిల్ట్ క్లినిక్ ప్రోగ్రామ్ పెట్టాం. 100 రోజుల్లో మనం ఎన్ని పనులు చేశామంటే వచ్చే 5 సంవత్సరాల్లో ఏ రకంగా పెరుమార్పు తెస్తానో మీరందరూ ఆలోచించాలి. పేదవాడు పేదవాడిగా మిగిలిపోతున్నాడు, గొప్పవాడు గొప్పవాడు అవుతున్నాడు. పేదవాడు బతుకులో ఒక మార్పు తెచ్చే మనిషే, ఏకైక మనిషే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సభాపతి తెలియజేసుకుంటున్నారు. కానీ పేదవాడు కడుపు నింపాలి అని చెప్పి ఒకే ఒక ఉద్దేశంతో అన్న ఎన్టీఆర్ పేరు పెట్టి, అన్నా క్యాంటీన్ అని పేరు పెట్టి మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతోని మొన్నటికి మొన్న 2 క్యాంటీన్లు ఓపెన్ చేశాం. నా దగ్గర మన ఆడవాళ్ళకి అందరూ కూడా మంచి తీపి కబురు. తిరుమలకు వెళ్లకుండా తన ఇంట్లోనే సెట్ వేసుకుని ఆనందపడిన జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తానన్న అపస్థుతి అని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుణకల కిషోర్ విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా 3వ రోజున నెల్లూరులోని విఆర్సీ సెంటర్ వద్ద ఉన్న గణపతి ఆలయంలో నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, కృష్ణారెడ్డి, విజయలక్ష్మి, మురళి, శ్యామ్, సుభాషిణి, మహేష్, వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు. సనాతన ధర్మానికి ముప్పు వాటిల్లుతుంది. మౌనం పాటించాల్సిన సమయం కాదు, హిందువులందరూ కూడా గలం విప్పాల్సిన సమయం ఆసన్నమైంది. దేవాలయాల పైన దాడి జరిగినప్పుడు, విగ్రహాలను ధ్వంసం చేసినప్పుడు 4 రోజులు మాట్లాడి ఊరుకుండడం కాదు. ఈరోజు దేశవ్యాప్తంగా సనాతన ధర్మరక్షణ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా దీనికి మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. మనం గతంలో చూసినట్లయితే అధికారంలో ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ ఏ మతం మీద దాడి చప్పుడు జరిగినప్పుడు కూడా మొట్టమొదటిగా స్పందించేది మా అధ్యక్షుడు ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే. సనాతన ధర్మాన్ని కాపాడండి అంటే మీ మతాలను ఏదో దూషిస్తున్నట్టు కొంతమంది చేతులు తోడుకుంటున్నారు. గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఒక నాయకుడు మా దగ్గర డబ్బుంది, వీలైతే తిరుమలనే మేము చెట్టు కింద ఇంట్లో వేసుకుంటామని సునకానందం పొందారు. ఎప్పుడు లేని విధంగా లడ్డు ప్రసాదంలో జరిగిన తప్పు తన హయాంలో జరిగిందని మర్చిపోయారు, లేకపోతే తప్పైపోయిందని చేతులు తోడుకుంటున్నాడో తెలియట్లేదు. అనూహ్యంగా తిరుమల మెట్లెక్కుతానని స్టేట్మెంట్ ఇచ్చారు. ఎన్నడూ మనుబోలు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ సిరిడి సాయి మందిరంలో గురువారం సాయంత్రం బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పల్లకి సేవ వైభవంగా జరిగింది. ఉభయదాతలుగా నారపరెడ్డి సీతారామరెడ్డి జ్ఞాపకార్థం వారి సతీమణి, అక్కంపేట సర్పంచ్ జాంబవతమ్మ, కుమారుడు కిరణ్ కుమార్ రెడ్డి, అఖిల దంపతులతో పాటు వారి కుమారులు నాగ కార్తీక్, దేవాన్ష్ వ్యవహరించారు. కృష్ణ
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకాపా హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యం. గూడూరులోని సాధుపేట ప్రాంతంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్. ఆమె మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. నెల్లూరులోని మాగుంట లేవట్లో మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు ప్రముఖులు. అనంతరం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్. నాయుడుపేటలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన పట్టణ సీఐ బాబీ. పవన్ ఉడత ఊపులకు భయపడం. ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారంటూ మచిలీపట్నంలో జనసేన ఇంటి ముట్టడి అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ పేర్ని నాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.